హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఒక మంచి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇంట్లో బ్యాంగిల్స్ అనేటివి మనకు చాలా ఉంటాయి కదా సో కొన్ని బ్యాంగిల్స్ అయితే కొన్ని రోజులు వేసుకున్న తర్వాత వాటిని అలా పక్కన పెట్టేస్తాము సో ఆ బ్యాంగిల్స్ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా సిల్క్ థ్రెడ్తో మనం బ్యాంగిల్స్ చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ ఖర్చుతో మనకైతే మంచి బ్యాంగిల్స్ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ మేకింగ్కి నార్మల్గా షాప్స్లో పెద్ద బ్యాంగిల్ కూడా దొరుకుతుందండి దాంతో కూడా మనము బ్యాంగిల్స్ చేసుకోవచ్చు బట్ నాకు ఇంట్లో చాలా బ్యాంగిల్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఒక గ్లూ తీసుకొని ఇలా బ్యాంగిల్స్ అన్ని అటాచ్ చేస్తున్నాను గ్లూ పెట్టేసి ఒక నైట్ మొత్తం ఇది ఆరా అంటే బ్యాంగిల్స్కి గ్లూ పెట్టేసేసి నైట్ మొత్తం పక్కన పెట్టేసాను అది మార్నింగ్ కల్లా నీట్గా ఆరిపోయింది మధ్యలో గ్యాప్స్ లేకుండా నీట్గా మనమైతే గ్లూ అనేది పెట్టి అటాచ్ చేయాలండి నార్మల్గా షాప్స్లలో దొరికే బ్యాంగిల్ ఒకటైతే సరిపోతుంది పెద్ద బ్యాంగిల్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది బట్ నేను ఇంట్లో బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగానైతే ట్రై చేస్తున్నాను నేను బ్లాక్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలి అనుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి బ్లాక్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను తర్వాత కొన్ని చెంకీలు కొన్ని కుందన్స్ గోల్డ్ కలర్ చెంకీలు కుందన్స్ తర్వాత స్టోన్ ఉన్నదండి ఇంకా స్టోన్ చుట్టూరా గోల్డ్ కవరింగ్ ఉంది చాలా బాగున్నాయి ఈ కుందన్స్ అంటే బ్లాక్ మీద చాలా బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నాకు బ్లాక్ శారీ తర్వాత డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి సో మ్యాచింగ్ కూడా ఉంటుంది కదా మనం షాప్స్లో పర్చేస్ చేసినట్టయితే ఎక్కువ కాస్ట్ అనేది పడుతుందండి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ సో మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి తక్కువ ఖర్చుతో చాలా బాగా చేసుకోవచ్చు ఇంకా మనం చేసిన బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ముందుగా నేను ఏం చేశానంటే సిల్క్ టర్ తీసుకొని ఒక ప్యాడ్కి అంతా చుట్టేసానండి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ లైన్స్ దాకా చుట్టేశాను చుట్టేసిన తర్వాత స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో మళ్ళీ గ్లూ అనేది పెట్టాను ఎందుకంటే ఆ దారాలు అనేటివి ఊడిపోకుండా ఉంటాయి సో అలా దారాలు పెట్టిన తర్వాత ఇక్కడ బ్యాంగిల్కి వీడియోలో చూపిస్తున్న విధంగా కింది సైడ్ మళ్ళీ గ్లూ పెట్టేసి ఇలా చుట్టూ నీట్గా చుట్టుకోవాలన్నమాట బ్యాంగిల్ చుట్టూరా ఇలా సిల్క్ థ్రెడ్ చుట్టుకుంటూ ఉండాలి కొంచెం టైట్గా చుట్టాలండి లూజ్గా చుట్టామనుకోండి మళ్ళీ దారం అంతా లూజ్ అయిపోయి మనకు కుందన్స్ అవి పెట్టినప్పుడు అంత బాగోదు సో నీట్గా వన్ బై వన్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టుకోవాలి నాకు తెలిసి చాలామందికి వచ్చి ఉంటుంది ఈ బ్యాంగిల్స్ చేయడం ఎందుకంటే చాలామంది ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారు కదా సో ఇంకా తెలియని వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి నాకైతే చాలా బాగా ఇష్టము నేను చాలా రకాల బ్యాంగిల్స్ చేశాను తర్వాత బుట్టాలు చేశాను చాలా రకాలైతే నేను చేశానండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇంట్లో నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే అంటే మంచి శారీ పట్టు శారీ లాంటివి కట్టుకున్నప్పుడు ఇట్లా హెవీ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చాలా కలర్స్లో కూడా మనం చేసుకోవచ్చు కదా శారీస్కి సూటబుల్ అయిన కలర్స్లో చూసారు కదా ఇందాక సింగిల్ బ్యాంగిల్స్కి చుట్టేసాను అండ్ ఇలా అటాచ్ చేసిన బ్యాంగిల్స్కి కూడా మొత్తము చుట్టేశాను చాలా నీట్గా చుట్టిన తర్వాత కాసేపు అది ఆరిన తర్వాత ఇంకా ఇక్కడ నేను కుందన్స్ అనేటివి పెడుతున్నాను ముందుగా బ్యాంగిల్ తీసుకున్న తర్వాత మనం ఏ డిజైన్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ డాట్స్ లాగా గ్లూ అనేది పెట్టుకోవాలండి గ్లూ ఈ మెటీరియల్ ఇదంతా ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి బ్యాంగిల్ స్టోర్లో ఇవన్నీ మనకు దొరుకుతాయి అంటే చాలా రకాల డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా మనకు అక్కడ తీసుకోవచ్చు అనమాట మనకి ఎలా కావాలి అనుకున్నా కానీ మనం అలా డిజైన్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా గ్లూ పెట్టేసేసి నేనైతే స్టోన్స్ అనేటివి అటాచ్ చేస్తున్నాను సింపుల్గా చేసుకో హెవీగా చేసుకోవచ్చు అంటే కొన్ని సింపుల్ బ్యాంగిల్స్ అంటే సింపుల్ శారీస్ మీదకి బాగుంటాయి కొన్ని హెవీ బ్యాంగిల్స్ పట్టు శారీస్ అలాంటి వాటి మీదకి చాలా బాగుంటాయి ఇక్కడ చూసారు కదా నేను కుందన్ స్టోన్స్ అవన్నీ పెట్టేశాను పెద్ద బ్యాంగిల్కి తర్వాత ఇక్కడ చిన్న బ్యాంగిల్ అంటే సింగిల్ బ్యాంగిల్కి చుట్టాను కదా సైడ్స్కి అటు ఇటు ఒక్కొక్కటిగా వేసుకుంటానని చెప్పేసి వీటికైతే చెంకీలు పెడుతున్నాను గోల్డ్ కలర్ బ్లాక్ మీద గోల్డ్ కలర్ బాగా ఎలివేట్ అవుతుందండి ఇవి కొంచెం ఆరిన తర్వాత చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ బ్యాంగిల్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్